ఆపదలో ఉన్న వారికి టిఆర్కే ట్రస్ట్ అండగా ఉంటుందని ట్రస్ట్ వ్యవస్థాపకులు తెలిపారు. చందుర్తి మండలంలోని రామారావుపల్లి గ్రామానికి చెందిన గంగారం శారదల కుమారుడు గంగస్వామి గత 2 నెలల క్రితం ప్రమాదవశాత్తు కిందపడి వెన్నుపూస దెబ్బతిని నరాలు పనిచేయక నడవలేని మంచానికే పరిమితమయ్యాడు. విషయం తెలుసుకున్న టిఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ మెట్టల మహేష్ కుమార్ ట్రస్ట్ ప్రతినిధి గంగవరపు శ్రీధర్లు బాధిత కుటుంబానికి 10,000 నగదు 25,000 బియ్యం నిత్యవసర సరుకులు సహాయంగా అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ డైరెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతిరోజు కూలీ పనులు చేసుకునే గంగారం కుటుంబానికి దాతలు ఎవరైనా సరే ముందుకొచ్చి సహాయం చేయాలని మీడియా ద్వారా వచ్చిన కథనాలకు స్పందించిన టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు రామ్ కుమార్ గారి సూచనల మేరకు వారి తరపున సహాయం అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మ్యాకల ఎల్లయ్య, ట్రస్ట్ సభ్యులు కేవీ మహేష్ రెడ్డి, రాకేష్, దీపక్, సంతోష్, ప్రదీప్, ప్రేమ్, క్రాంతి, దిలీప్, రాజు, శేషు, మహమ్మద్లు పాల్గొన్నారు. అలాంటి వారికి ఆర్థిక సహాయం చేయడానికి ఇంకెవరైనా ముందుకొచ్చిన దాతలు కూడా ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేయాలని ఈ మీడియా ప్రముఖంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే తోటరామ్ కుమార్ గారు వెమ్రాడ పట్టణంలో కాకుండా పరిసర గ్రామంలో కూడా తన దుబాయ్లో ఉండి కూడా తన పుట్టిన గడ్డకి సేవ చేయాలనే సేవా దృక్పథంతో ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా సేవ చేస్తున్నారు. తను ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ సేవ చేయడానికి కోసమే టీఆర్కే ట్రస్ట్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేశారు. అందుకొరకు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి అవసరాలున్నా మా టీఆర్కే ట్రస్ట్ ని సంప్రదిస్తే తన వంతు సాయం చేయడానికి తోటరామ్ కుమార్ గారు ముందుండి అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా ఈరోజు ఆర్థిక సాయం చేయడం జరిగింది. వారి కుటుంబానికి మరింత దాతలు కూడా ముందుకొచ్చి వారి యొక్క ఆర్థిక సాయం వాళ్ళకి ఎంతో కొంత చేయాలని చెప్పేసి మా టీఆర్కే ట్రస్ట్ తరపున కూడా మేము ప్రతి ఒక్కరం కూడా కోరుకోవడం జరుగుతుంది.